హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ కృష్ణా చల్లా. ఈరోజు మీకు ఆయుర్వేదంలో ఉపయోగించే కుందేలు కొమ్ములు గురించి మీకు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, దీనిని జీర్ణశక్తి పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది, మరియు దీనిని వామ్ వాటర్ తయారు చేయడంలో దీని యొక్క రసాన్ని వాడి వామ్ వాటర్ గ్రిజన్లు తయారు చేస్తుంటారు. మరియు దీనిని గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ ఉన్నట్లయితే, పరగడుపున కానీ దీన్ని తిన్నట్లయితే బాగా పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఎన్ని కుందేలు కొమ్ములు. వీటిని మన పెరట్లో షూగా కూడా వేసుకునవచ్చు. ఎన్ని ఎర్ర నెలలు ఉంటాయి, ఇట్లాంటి గుబురుల్లో అడవుల్లో బాగా పెరుగుతాయి. వీటిని జీర్ణశక్తిని, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే వాళ్ళు పరగడపున కాన తిన్నట్లయితే జీర్ణ వ్యవస్థ మెరుగై లివర్ బాగా పనిచేస్తుంది. దీన్ని పల్లెటూరులో చిన్న చిన్న అడవుల్లో దొరుకుతాయి. దీన్ని ఆయుర్వేదంలో కూడా ఈ కుందేలు కొమ్ములని పరగడుపున తీసుకున్నట్లయితే లేతగా ఉండే వాటిని జీర్ణ సమస్యలు 1/1 కంట్రోల్ అవుతాయి. మరియు లివర్ టానిక్లో కూడా దీన్ని వాడుతున్నారండి ఫ్రెండ్స్. మరియు దీన్ని ఆయుర్వేదంలో రామ్దేవ్ బాబా కూడా ఇలాంటి జ్యూస్ని తీసుకొని పతాంజలి గ్రూప్స్లో కూడా ఇలాంటి జ్యూస్ వాడుతున్నారు. దీన్ని విదేశాల్లో కూడా ఈ ఎక్కిన ఆయుర్వేదం యొక్క షాపుల్లో ఇలాంటి మందులు దొరుకుతున్నాయంట. ఈ కుందేలు కొమ్ముల నుండి తీసిన ద్రవరూపాలు, అందువల్ల మనకు దగ్గరలో దొరికినట్లయితే వీటిని మనం తీసుకొని మన ఇళ్ళల్లో పెంచుకొని రోజు ఉదయాన్నే ఫ్రెండ్స్, ఇది కుందేలు కొమ్ములు కాదు, ఇది బంత అంటారు వీటిని. ఇగో ఇలాంటి చిన్న చెట్లుగా ఉండి 1/1 ఇంత మాత్రమే ఉంటాయి, దాన్ని కుందేలు కొమ్ములు అంటారు. మీరు తెలియక దీన్ని ఇంత పెద్ద వాటిని కుందేలు కొమ్ములు అనుకుంటారు కావాలని అనుకోవద్దు. ఇదిగో ఈ కూడా ఇది నల్లేరు అంటారు, ఇది కుందేలు కొమ్ములు కాదు. ఇది తిన్నప్పుడైతే పులుపు ఒగురు అనే రకరకాలుగా ఉంటుంది, ఆ టేస్ట్ చేసినప్పుడే మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. అందుకని మనం దీన్ని చూసి జాగ్రత్తగా మాత్రమే తెలిస్తేనే వాడండి, తెలియకుంటే ఏదంటే అది కుందేలు కొమ్ములు అనుకోవద్దు ఫ్రెండ్స్. ఈ కుందేలు కొమ్ముల్ని మనం వాడుకొని జీర్ణ సమస్యలను కొద్దిగా కంట్రోల్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. లేదా మన కుందేళ్ళు ఉన్నట్లయితే కుందేలకి ఆహారంగా కూడా మనం దీన్ని మన పెరట్లో వేసుకుని పెంచితే వెంటనే స్పీడ్గా పెరిగి కుందేలకి ఆహారంగా కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని బాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి మన పెరట్లో వేసుకున్నట్లయితే స్పీడ్గా గ్రోత్గా వస్తుంది. ఇది మా ఊరు అడవే ఫ్రెండ్స్. ఈ అడవుల్లో కుందేలు కొమ్ములు, నల్లేరు, నాగజీముడు, బొంత, గొంజి చెట్లు, కలిగి చెట్లు అనే రకరకాల వనమూలికలు ఉంటాయి. నేను 1/1 చూపిస్తాను ఫ్రెండ్స్, మీరు చూడండి. నా ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ కృష్ణ. ఫ్రెండ్స్ ఇది చూడండి, ఈ గొలుసు చెట్టు